యక్షుడు ధర్మరాజు గారిని ఆయనకు ధర్మాన్ని ధర్మరాజు గారి ద్వారా తెలుసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉన్నట్టుంది యక్షుడికి. అసలు అంతేకాకుండా వీళ్ళు చేయవలసినటువంటి అజ్ఞాతవాసమన్నీ తగినటువంటి ధర్మములు వీళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేటువంటిదే ఈ పరీక్ష. ఈ పరీక్ష ఒక ప్రశ్న పత్రం తయారు చేశారు, కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అడిగిన దానికెల్లా ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. సమాధానాలు వినేటువంటి యక్షుడు ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. అబ్బా ఎంత బ్రహ్మాండంగా అనుకున్నదాన్ని తను ఊహించని విధంగా సమాధానాలు, ప్రశ్నకు తగిన సమాధానాలు చెప్తున్నారని. ఓ ధర్మరాజా, కో అహంకార ఇతి ప్రోక్త. అహంకారం అంటే ఏమిటి? వెంటనే ధర్మరాజు గారు, మహాజ్ఞానం అహంకారో. అహంకారం అంటే అజ్ఞానమే గొప్ప అహంకారము. అజ్ఞానమే అహంకారం అంటే ఏమిటి? ఏదైతే యథార్థం కాదో దానినే ఇది యథార్థము, ఏది వాస్తవం కాదో అదే వాస్తవము. ఈ దేహము యథార్థం కాదు, దహించకపోయేది. ఈ దేహము శాశ్వతము, ఇదే అజ్ఞానము, ఇదే అహంకారము. ఈ దేహమే తోటే నేను చేస్తున్నాను ఈ పనులన్నీ, ఇక్కడ ఏదో ఒక ఉపన్యాసం ఇస్తూ ఉన్నాను ఈ దేహంతో ఇస్తున్నాను, ఇదే అహంకారం. నువ్వు ఇచ్చేదేమిటి? దేహాన్ని ప్రకాశింపజేసేటువంటి ఓ దైవం ఉన్నాడు, ఆ దైవానికి సంబంధించినటువంటి వాణి. ఎందుకంటే మన పురాణ వైదిక కాలంలో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క నియమాన్ని నియమించేటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. మనకి ఈనాడు వాక్కు కానీ మాట కానీ రావాలంటే ఆమె విద్యాశాఖ మంత్రిని సరస్వతీదేవి ఉన్నది. ఆ విధంగానే మన హోంశాఖ మంత్రి దేవేంద్ర వారు, ఇవన్నీ మంత్రి పదవులు. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేసేది. నీటిపారుదల శాఖ మంత్రి వరుణుల వారు, వరుణ కలశం పెట్టి ఆహ్వానిస్తారు. అందుకని ఏ పూజలు చేసినప్పటికీ చేస్తే మంచి సకాలంలో నీళ్లు వర్షాలు పడించి ఆ వర్షపు నీళ్ళ చేత పంటలు పండించి ఆ పంటల చేత ఆహారం శుక్రశ్రేణిత రేతస్థులైనటువంటి మంచి సంతానం కలుగుతుంటుంది. అందుకని వరుణ్ణి పూజాలి. నీటిపారుదల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి కుబేర్ల వారు, ఆయన శ్రద్ధగా పూజ చేయాలి. ఆ విధంగా ఆరోగ్య శాఖ మంత్రి అశ్విని దేవతలు, ప్రతి దానికి దేవతల సమయం. న్యాయశాఖ మంత్రి యమధర్మరాజు, మనం ఆయన కూడా ధ్యానం చేసుకోవాలి. పరిపూజ వాళ్ళందరినీ పూజ చేస్తేనే, ధ్యానం చేస్తేనే మనకు సద్గతులు కలుగుతూ ఉంటాయి. అందుకనే మన పిల్లలకు నిద్ర లేచిన వెంటనే ఇందాక ప్రశ్నల్లో వచ్చింది, మాతృదేవో భవ పితృదేవో భవ, దయవుంచి మీరందరూ ఈ రోజు నుంచే ప్రారంభం చేయండి. నాయన నిద్ర లేచిన వెంటనే అమ్మకు నాయనకు నమస్కారం చెయ్యండి. కాబట్టి ఓ ధర్మరాజా, కో అహంకార ఇతి ప్రోక్త. అహంకారం అంటే అర్థం ఏమిటంటే మహాజ్ఞానం అహంకారం. అది గొప్ప అజ్ఞానమే. అజ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానానికి వ్యతిరేకం ఏమిటి? జ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటి? తత్వార్థ సంబోధ. జ్ఞానం తత్వార్థ సంబోధ అంటే జ్ఞానం అంటే ఏమిటి? యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకోవటము. అజ్ఞానం అంటే ఏమిటి? యథార్థ స్వరూపాన్ని తెలుసుకోకపోవటము. ఇదే అహంకారం, ఇదే అజ్ఞానము అని చెప్పి కశ్చ దంభ ప్రకీర్తిత. ఓ ధర్మరాజా, దంభము అని అంటుంటాం మనం. వాడు దంభాలు నరుకుతున్నాడు అంటుంటాం మాట్లాడేటప్పుడు. దంభాలు నరుకుతున్నా, దంభం అంటే ఏమిటి? దంభో ధర్మద్దజోచ్చయ. ధర్మరాజు గారు ఆలోచించకుండా వెంటనే, దంభం అంటే ఏమిటి లేదయ్యా, వాడు చేసే పనులన్నీ 10 మందికి తెలియాలి అని ఎవడైతే ఏదైతే చేస్తూ ఉంటాడో అది దంభము. మనం దానం చేస్తే దానాన్ని ఎలా ఉండాలి? గోప్యంగా ఉంచాలి. అంతేగాని అయ్యా నేను డబ్బులు ఇస్తాను, ఈ 1000 పదహారులో ఇస్తా, మీరు గ్రానైట్ బండల మీద నా పేర్లు రాయాలి, ఇది దంభం అంటారు. లేకపోతే ఓ న్యూస్ పేపర్లో మొత్తం నాది కవర్ కావాలి, నేను ఇస్తున్నాను 1 లక్ష రూపాయలు, దాన్ని మీరు బాగా టీవీలో బాగా చూపించాలి, ఇది దంభం. కష్ట దంభ ప్రకీర్తిత. దంభం అంటే అర్థం ఏమిటా అంటే వీడు దంభాలు నరుకుతున్నాడని కూడా అంటుంటాం మనం. దంభో ధర్మ ధ్వజోచ్చయ. దంభం అంటే ఏమిటయ్యా అంటే తాను చేసే మంచి పనులు ఏవో అవి సమాజానికి అందరికీ బాగా తెలిసేటట్టుగా ప్రచారం చేసుకునేదే దంభము. అది పనికిరాదు. మానవులు విధిగా చేయండి ఆ మాట. ఎందుకంటే నువ్వు ధర్మం చేసినా ఎవ్వరికి తెలియకుండా చేయాలి. మన శాస్త్రంలో కూడా 9 రహస్యాలుగా ఉంచమన్నారు. ఏమిటది? ఆయుర్, విత్తం, గృహ, ఛిద్రం, మంత్ర, ఔషధ, సంగమౌ, దాన, మానావమానాశ్చ, నవగోప్య మనీషిభి. ఇవి 9. ఆయుర్, విత్తం, ఆయుర్,
నీ ఆయుర్దాయం చెప్పకూడదు ఎవరికి. ఏమయ్యా నాకు ఎవరో ఆ జ్యోతిష పండితుడు వచ్చినాడు మా స్టూడియోకు, నీకు 40వ సంవత్సరంలో ఎప్పుడో నీ ఆయుర్దాయం పోతుంది, నీకు అనారోగ్యం అయిపోతుందని మనం ఇతరులకు చెప్పకూడదట. చెబితే ఆ డబ్బులు ఇచ్చిన వాడు ఎవడైనా, రుణం ఇచ్చిన వాడు ఎవరైనా వీడు 40 ఏళ్ళు తెస్తాడు మన డబ్బులు తీసుకుందా ఇప్పుడే అనుకుంటాడు. ఆయుర్ విత్తం మన దగ్గర ఉన్న ధనాన్ని గురించి కూడా ఎవరికి చెప్పకూడదట, డిక్లేర్ చేయకూడదట. నాకు ఇంత బ్యాంకులో డబ్బు అమౌంట్ ఉన్నాయి, డిపాజిట్లు ఉన్నాయని చెప్పడు. ఆయుర్ విత్తం గృహచ్ఛిద్రం, నీ సంసారంలో ఉండేటువంటి దశ లోటుబాట్లు ఇతరులకు చెప్పకూడదట. మంత్రం కూడా చెప్పకూడదట. నీవేదైనా మంత్రం అనుభవి ఉపాసన చేస్తూ ఉంటావు, ఆ మంత్రాన్ని నేను ఈ మంత్రం చేస్తున్నాను, కుబేరయంత్రం చేస్తున్నాను, నాకు బాగా ఐశ్వర్యం వస్తున్నాయని చెప్పకూడదు. అది సరిగా చేయకపోయింది అనుకో విపర్యాసం వచ్చి వాడికి దెబ్బతింటాడు. మంత్రం ఔషధం, నేను ఈ మందు తాగుతున్నాను, మందు అంటే ఆరోగ్యాన్ని కలిగించే స్టానికులు, నాకు బాగా రక్తం వచ్చిందని చెప్పి వాడు ఇంకోటి తాగాడనుకో వాడి శరీరానికి అది వికటిస్తే అది ఇంకో రకంగా మారుతుంది. అందుకని ఔషధం కూడా ఎవరికి చెప్పకూడదట. ఆయుర్దాయము నా దగ్గర ఉన్నటువంటి ధనం ఇంత ఉన్నదని చెప్పటము, ఇంట్లో చికాకులు, మంత్రము నేను ఈ మంత్రాలు ఔషధము, నాకు ఫలానా ఫలానా వాళ్ళతో సంబంధం ఉన్నదని, నేను ఫలానా చోట ఇంత దానం చేశాను ఇంత దానం చేశాను చెప్పుకోకూడదట, రహస్యంగా ఉంచాలి. నేను అక్కడ 1 లక్ష రూపాయలు ఇచ్చేదానంగా ఇవి విన్నవాడు ఏమండి మాకు కూడా అభివృద్ధి చేస్తున్నా 1 లక్ష రూపాయలు మాకు కూడా ఇవ్వండి అంటాడు. ముందు అది ప్రమాదం, చెప్పకూడదు. దానం మానం కూడా చెప్పకూడదు, నేను ఫలానా గ్రామంలో వెళితే నాకు ఏనుగు మీద ఊరేగించారు ఇటు చెప్పకూడదట. ఒరే వీడికి ఏనుగు మీద ఊరేగించాలంటే వీడు చేసే పనులకు ఏనుగు కాదని ఇంకో రకంగా దానం మాన అవమానం కూడా చెప్పుకోకూడదట. నన్ను ఆ ఊరికి పోతే అవమానపరిచినారని చెప్పి ఇవి 9 కూడా మనుషులు రహస్యంగా ఉంచవలసింది అని ఆ విధంగా మామూలుగా. కాబట్టి దంభం అంటే అది ఇతరులకు తెలిసేటట్టుగా బయటికి బాహ్యంగా తెలిసేటట్టుగా చేసేటువంటి కార్యాలను దంభము అంటారు. ఇలా మానవుడు చెయ్యకూడదు. ఈ విధంగా చేసే అపూర్వుడు అనేటువంటి ఒక రాజు యజ్ఞం చేశాడట, అందరికీ తెలియాలి నా అంత యజ్ఞం ఎవరు చేయాలి. దూర్వాసుల వారు వచ్చారట, కోపించి చెప్పించాడట అంటే చెయ్యకూడదు. కింత దైవం పరప్రోక్తం, దైవం అంటే ఏమిటి? దైవం అంటే మనం చేసే దానాల యొక్క ఫలితమే దైవస్వరూపంగా వాళ్ళు కాపాడుతూ ఉంటుంది అని చెప్పి చూస్తూ, ఓ ధర్మరాజా నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా విను.